శేషు విలేజ్ కిడ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇదిగో నా పేరు రెడ్డిమి ఆదిశేషు. నా పేరు నీరజ్ కృష్ణ. నా పేరు శ్రీహర్షిణి. ఓ, ఇదివరకు మేము చేసినటువంటి పొడుపు కథల వీడియోని చాలా బాగా ఆదరించారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. అదేంటంటే చిలిపి ప్రశ్నలు, చిలిపి సమాధానాలు. ఈ ప్రశ్నలు మామూలు ప్రశ్నలు కాదు, మామూలు జవాబులు కాదు. కాస్త లాజిక్తో ఆలోచన చేయండి, సమాధానాలు చెప్పండి. ఓకే, మరి మొదటి ప్రశ్న. ఒక ముసలాయన పట్నంకి పెళ్ళికి పోయాడు. ఆ పెళ్ళిలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు చుట్టూ చేరిన కొంతమంది కుర్రాళ్ళు, అరే ఈ ముసలాయన్ని ఆట పట్టిద్దామని చెప్పి నవ్వుకుంటూ చుట్టూ చేరి, పెద్దైనా పెద్దైనా నీ వయసు ఎంత అన్నారు. అప్పుడు ఆయన, నా వయసు 7 ఏళ్ళు అన్నాడు. వయసు 7 ఏళ్ళా అని నోరెళ్ళ పెట్టారు. కానీ ఆయన చెప్పింది సరైంది. అది ఎట్లా? ముసలాయన 7 ఏళ్ళు అన్నాడు కాబట్టి 7 × 7 49. 7 × 7 అంటే 49 సంవత్సరాలు. చూడండి ఎంత చిలిపిగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మరో ప్రశ్న. 1 కేజీ ఇనుము బరువా, 1 కేజీ దూది బరువా? కాదు, కేజీ ఇనుము బరువా, కేజీ దూది బరువా అన్నాను. 2 కేజీ కేజీనే కదా. 1, 2 సమానమే. కానీ ఇనుము అంటూనే మనకి బరువు అనే ఆలోచన వస్తుంది. 1 లారీ డ్రైవరు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పన్నా కూడా అట్లే వెళ్ళిపోతున్నాడు. కానీ ట్రాఫిక్ పోలీసు ఏమి అనలా. ఎందుకు? కాదు కాదు, లారీ డ్రైవరు నడుచుకుంటూ పోతున్నాడు, లారీలో పోలా. డ్రైవరు లారీ డ్రైవర్ అన్నామే కానీ లారీ తోలుకొని పోతున్నాడు అనలేదు కదా. మరో చిలిపి ప్రశ్న. 1 తాత నిద్రలో మంచం మీద నుంచి దబుక్కన కింద పడినాడు. అప్పుడు ఏమవుతుంది? కాదు కాదు, మెలకు వస్తుంది. మెలక వచ్చింది. 1 చింత చెట్టు కింద 1 కుంటోడు, 1 గుడ్డోడు, 1 మూగోడు, 1 చెవిటోడు కూర్చోవని మాట్లాడుతున్నారు. దబాలన 1 మామిడికాయ పడింది. దాన్ని ఎవరు తీసుకుంటారు ఫస్ట్? ఎవరో ఒకరు చెప్పండి. ఇద్దరు చెప్పండి. చెప్పండి. చింత చెట్టు కింద చింతకాయలే రాలుతాయి, కానీ మామిడికాయలు ఎట్లా పడతాయి? వెరీ గుడ్, సూపర్. ఆఫ్రికాలో అరటి పండును ఎలా తింటారు? చెప్పండి. అలాగే తింటారు, అంతే, వేరే ఎలాగో తినరు, అందరూ వలిచే తింటారు. వెరీ గుడ్ నీరజ్, హర్షిణి. మరో ప్రశ్న. 1 గద్ద మర్రి చెట్లు 7 గుడ్లు పెట్టుకుంది. అయితే డైనోసార్ వచ్చి 5 గుడ్లు తినేసింది. సాయంత్రానికి వచ్చిన గద్ద ఆ గుడ్లను చూసి ఏడవలేదు. ఎందుకు? ఎందుకంటే ఇంకా కొన్ని గుడ్లు ఉంటాయి కాబట్టి. ఇంకా 2 గుడ్లు మిలిగినాయి. తప్పు. ఎందుకు ఏడవలేదో తెలుసా? ఆ గుడ్లను తినేసింది డైనోసార్ అంటున్నాము. డైనోసార్లు ఇప్పుడు లేనే లేవు, ఎప్పుడో చనిపోయినాయి. అస్సలు డైనోసార్లే లేవు కదా. 1 పెద్ద మర్రి చెట్టు మీద 50 కొంగలు కూర్చున్నాయి.
అప్పుడు ఒక వేటగాడు ఒక కొంగని క్యాటర్ వాళ్ళు తీసుకొని డబ్బేలు కొట్టినాడు. వెంటనే అది కింద పడిపోయింది. ఇప్పుడు మర్రి చెట్టు మీద ఎన్ని కొంగలు ఉన్నాయి? ఒకరు హర్షిని పెద్దది కదా, హర్షిని చెప్తుంది. అన్నీ ఎగిరిపోయినాయి. అనిమల్ ఛానల్లో ఒక జింకను సింహం పట్టుకుంటే మిగిలిన జింకలు అన్ని పారిపోతాయి. వెరీ గుడ్, బాగా చెప్పినావు నీరాజ్. ఓకే, మరో చిలిపి ప్రశ్న. 6లో 5 తీసివేస్తే ఎంత? కాదు కాదు, చెప్పు హర్షిణి. ఆరులో 5 తీసి మళ్ళీ వేస్తే అంటున్నాం కాబట్టి మళ్ళీ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి. చిలిపి ప్రశ్న కదా. 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు, ఒక బిడ్డ పుట్టాడు. ఇదే మరి లాజిక్ క్వశ్చన్, చిలిపి ప్రశ్న కదా ఇది. ఆలోచన చేయండి కొంచెం. ఎలా అంటే 4 ఏళ్ళ అబ్బాయికి అంటే 4 7ల అబ్బాయికి 4 ఏళ్ళు ఎంత? 28. 3 ఏళ్ళ అమ్మాయి 3 ఏళ్ళు ఎంత? 21. అంటే 28 ఏళ్ళ అబ్బాయికి 21 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు కాబట్టి పెళ్లి చేయొచ్చు కదా. ఇవి చిలిపి ప్రశ్నలు. ఇప్పుడు అర్థమైందా మీకు? అట్లా ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్? ఓకే ఓకే, మరో చిలిపి ప్రశ్న. ఒక ఇంట్లో అక్క తమ్ముళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళకి 3 జామకాయలు ఇచ్చినాం. 3 జామకాయల్ని సమానంగా విడగొట్టకుండా పంచుకోవాలా? ఎలా పంచుకుంటారు? ముగ్గురు 3 కాయలు పంచుకుంటారు. ఎట్లా? అక్క చెల్లి ఇద్దరు అన్నారు కదా, అంటే ముగ్గురు ఉన్నారు. వెరీ గుడ్, అక్క తమ్ముళ్ళిద్దరు కాబట్టి అక్కడ 3 జామకాయలు పంచుకున్నారు. బాగా చెప్పారు కదా. మీరు కొట్టండి, చూసేవాళ్ళు మీరు కూడా కొట్టండి. ఏమిటంటే, ఒకరోజు బాగా ఎండ కాస్తుంది. నీరజ్ నిక్కర ఎండలో ఆరేసినాము. ఒక నిక్కరు బాగా ఆరిపోవడానికి 30 నిమిషాలు పట్టింది. మరి నీరజ్ నిక్కర్లు 30 నిక్కర్లు ఆరడానికి ఎంత టైం పడుతుంది? నాకు 30 నిక్కర్లు ఎక్కడున్నాయి నానా? చెప్పు. ఎందుకంటే 30 నిమిషాలే పడుతుంది, ఎందుకంటే ఒకేసారి ఆరేస్తాను అంతే కదా. వీడు నిక్కర్ అంటున్నా, ఏం నవ్వుతున్నాడు చూడండి. ఎందుకు రా నిక్కర్ అంటున్నా, అట్లా నవ్వుతున్నావు? లే, ఇంతవరకు మేము వేసిన చిలిపి ప్రశ్నలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాము. ఈ పిల్లలు బుడతలు చిలిపి జవాబులు బాగా చెప్పారని అనుకుంటున్నాము. సో ఎలా చెప్పారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంకా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.